హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సాయి గణేష్. సో ఆల్రెడీ మీరు తమిళంలో చూసే ఉంటారు నియో మూవీ రివ్యూ అని. సో ఇప్పుడు టైం మార్నింగ్ 10 అవుతుందన్నమాట. అయితే మేము మార్నింగ్ 11:15 షోకి మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నాం. సో నాతో పాటు ఇంకో ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి మూవీకి పోతున్నాం. సో లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం పదండి. సో చలో లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాం. ఇంకా మా ఇంటి నుంచి థియేటర్కి ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. సో థియేటర్కి వెళ్ళాలంటే ఫుల్ ట్యాంక్ చేయించాలి కాబట్టి 100 రూపాయలు పెట్రోల్ కొట్టించి 10 మినిట్స్లో థియేటర్కి రీచ్ అయిపోయినాం. సో ఇదే అనమాట కోదాల్లో రీసెంట్గా ఓపెన్ అయిన విష్ణురామ్స్ థియేటర్. సో మేము ఆల్రెడీ ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేశాం కాబట్టి బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్ళిపోయాం. సో కిందనేమో జూడియో స్టోర్, పైన ఏమో సినిమా హాల్. ఫస్ట్ డే కాబట్టి జనాలు బాగానే ఉన్నారు. సో ఇంకా లోపలికి వెళ్ళంగానే థియేటర్ కూడా చాలా బాగుంది. మేము ఫస్ట్ టైం అనమాట ఈ థియేటర్కి రావడం. సో సౌండ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది అండ్ ఎయిర్ కండిషన్ కూడా చాలా బాగుంది. ఇంకా విజయ్ తలపతి టైటిల్ కార్డు ఉంటుంది మామ, మార్వెల్స్ రేంజ్లో కిరాక్ ఉంటుంది. ఇంకా అట్లనే ఫస్ట్లోనే హైనాతో చిన్న ఫైట్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది, మిస్ అవ్వకండి. అండ్ మన విజయ్ అన్న లుక్స్ అండ్ యాక్టింగ్ కూడా అదరగొట్టేసిండు. ఇంక ఈ మూవీలో ఖైదీలో ఉన్న పోలీస్ మ్యాన్ నెపోలియన్ అనే క్యారెక్టర్ని కూడా యాడ్ చేశారు. అండ్ ఇంకా మన హారెన్, అదే భయ్య అర్జున్. సో అర్జున్ వచ్చినప్పుడు బీజియం ఉంటుందిగా ఓ రేంజ్లో ఉంటుంది. అలానే సంజయ్ దత్ ఏమో యాంటనీ దాస్గా వేరే లెవెల్లో పర్ఫార్మెన్స్ చేసిండు. సో క్యారెక్టరైజింగ్ కూడా ఎక్కడ తగ్గకుండా పర్ఫెక్ట్గా అందరికీ సెట్ అయినాయి. సో ఇంకా ఆ లోపు బ్రేక్ వస్తే ఏమైనా స్నాక్స్ తీసుకుందామని వెళ్తే ఆ రేట్స్తో టైగర్ నాగేశ్వరరావు మూవీకి వెళ్ళొచ్చని రిటర్న్ వచ్చేసినాం. ఇంకా ఆ లోపే సాంగ్ వచ్చింది. తెలుగులో అంతేం లేదు కానీ తమిళ్లో మాత్రం ర్యాంప్ ఉంటుంది. సో దాని తర్వాత లాస్ట్లో బైక్ మీద ఓ సీన్ ఉంటుంది మామ, యానిమేటెడ్లా సూపర్ ఉంటుంది. ఇంక ఈ స్టోరీ మొత్తం చెప్పి మీ ఇమాజినేషన్ని స్పాయిల్ చేయడం నాకు కూడా ఇష్టం లేదులే, కానీ మీకు దగ్గరలో ఉన్న మంచి థియేటర్స్లో చూసి మంచి ఎక్స్పీరియన్స్ని పొందండి. అలానే లాస్ట్లో ఉన్న విక్రమ్ ట్విస్ట్ని మాత్రం ఎవ్వరు మిస్ అవ్వకండి. సో ఇంక మూవీ అయితే అంతటితో అయిపోతుంది. ఇంకా మూవీ అయిపోయాక అలా అందరం కలిసి బిర్యానీ తినేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాం. సో ఇదన్నమాట. అవర్ ఎక్స్పీరియన్సెస్. సో గైస్, మూవీ అయితే ఇప్పుడే చూసి వచ్చాం. మూవీ అసలు ఎగ్దాం చాలా బాగుంది. ఆ స్క్రీన్ ప్లే డైరెక్షన్ కానీ, ఏదైనా ఆ బీజియం కానీ, అనిరుద్ధ్ ఇచ్చిన బీజియం కానీ, ఆ మ్యూజిక్, ఒక్క తెలుగు ఒక్కట మ్యూజిక్కే కొంచెం మంచిగా అనిపించలేదు. తమిళ్లో అయితే బాగుండేది, తెలుగులో అంతేం లేదు సాంగ్. కానీ మిగతా అంత బీజియమ్స్ కానీ, ఆ క్యారెక్టరైజేషన్ కానీ, విజయ్ తలపతి కానీ, అర్జున్ కానీ, సంజయ్ దత్ కానీ, వీళ్ళందరూ అసలు ఇక అసలు బాగా చేశారు క్యారెక్టర్స్. ఈ సినిమాని అందరూ చూడొచ్చు, యూత్కి అయితే మంచి మాస్ జాతరే అనుకోండి. అలానే ఇంకా ఫస్ట్లో విజయ్ తలపతి టైటిల్ కార్డ్ అయితే అసలు ఏకదమ్ ఉంది. అది విజయ్ తలపతి టైటిల్ కార్డ్తోని మనం చూడవచ్చు అసలు మార్వెల్స్ రేంజ్లో ఆ టైటిల్ కార్డ్ అనేది అనౌన్స్ చేశాడు. అసలు ఆ టైటిల్ కార్డు కూడా చాలా బాగుంది. సో మీరు కూడా ఈ మూవీని దసరాకి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో మంచిగా ఎంటర్టైన్మెంట్తో మంచిగా చూడొచ్చు. అసలు ఏకదమ్ ఉంది. ఆ సాంగ్స్ మధ్యలో ఇంగ్లీష్ బీజియమ్స్, ఆ బీజియమ్స్ కానీ, విక్రమ్లో ఉన్న బీజియమ్స్, మళ్ళీ లియో బీజియమ్స్ అండ్ ఖైదీలో ఉన్న బీజియమ్స్, ఈ మూడు మిక్సింగ్ చేసి కొన్ని కొన్ని మిక్సింగ్ అవి కూడా వస్తాయి. అలానే ఈ మూవీలో కొన్ని క్యారెక్టర్స్ కూడా కనపడతారు. ఏది ఖైదీలో ఉన్న నెపోలియన్, మనకి విక్రమ్లో ఉన్న ఒక అమ్మాయి, ఆమె కూడా ఈ మూవీలో ఉంటుంది, ఒక రోల్ని లీడ్ చేస్తూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మూవీలో రోలెక్స్, ఇలా చాలా మంది కూడా కనపడుతూ ఉంటారంట. అది ఫ్రెండ్స్ ఇవాళ రివ్యూ అయితే. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మీరు కూడా ఈ మూవీని మంచిగా ఎంజాయ్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే తెరలే, ఇప్పుడే మూవీ చూసి వచ్చాము. మూవీ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ చాలా బాగా అనిపించింది. అనిరుద్ధ్ మ్యూజిక్ ఇంకా చాలా ప్లస్ పాయింట్ అండి మూవీ విషయంలో. అండ్ ఆల్సో ఈ మూవీ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లోకి వస్తుంది. నాకు దీనివల్ల ఇంకా ఎగ్జైట్మెంట్ కలుగుతుంది మూవీ చూసే కొద్ది. అండ్ మ్యూజిక్లో సంజయ్ దత్ అండ్ అర్జున్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. మేజర్గా విజయ్ తలపతి యాక్టింగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఈ సినిమాలో. ఇంకా ఓవరాల్గా అయితే యూత్కి అయితే మస్తు చాలా బాగా నచ్చింది సినిమా మాత్రం. అండ్ ఇది ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఫ్యా
మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేయండి ఈ దసరాకి. చాలా పర్ఫెక్ట్ మూవీ. అండ్ సబ్స్క్రైబ్ టు ఫేస్ ఐ యూట్యూబ్ ఛానల్. సో లెట్స్ డు దిస్ టుగెదర్. హాయ్ గాయ్స్, ఇవాళ మేము లియో మూవీకి వెళ్ళాం. చూడొచ్చు 2-3 times. ఫ్యామిలీ మూవీ, స్క్రీన్ ప్లే. సో ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో మా ఫ్రెండ్ మాటల్లో కూడా చెప్దాం. హే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హే సాయి అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. Rest in peace.